స్టమక్ స్టార్టింగ్ లో ఒక స్పింక్టర్ ఉంటుంది, స్టమక్ ఎండింగ్ లో ఒక స్పింక్టర్ ఉంటుంది. స్టమక్ స్టార్టింగ్ లో ఉండే స్పింక్టర్ నుంచి గ్యాస్ట్రో ఈసోఫాజియల్ స్పింక్టర్ అంటాం, ఎందుకంటే ఈసోఫాగస్ కి స్టమక్ కి మధ్యలో ఉంటుంది కాబట్టి. మళ్ళీ స్టమక్ కింద ఉండే స్పింక్టర్ ని పైలోరిక్ స్పింక్టర్ అంటాం, ఎందుకంటే అది పైలోరిక్ పార్ట్ కి తర్వాత వస్తుంది కాబట్టి. సో ద స్మాల్ ఇంటెస్టైన్ ఈస్ డిస్టింగ్స్ ఇంటూ దిస్ త్రీ షేప్స్. సో త్రీ పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది స్మాల్ ఇంటెస్టైన్. ఒకటి వచ్చి సి షేప్ డియోడినమ్, సి షేప్ లో ఉండే డియోడినమ్, ఇది డియోడినమ్. సో స్టమక్ కంటిన్యూషన్ ఈ డియోడినమ్, అలాంగ్ ఎ లాంగ్ కాయిల్ మిడిల్ పోర్షన్ జెజునమ్. సో తర్వాత డియోడినమ్, జెజునమ్, తర్వాత హైలీ కాయిల్డ్ ఇలియం. సో ఈ త్రీ పార్ట్స్ అన్నమాట. ఈ మూడిట్లో లాంగెస్ట్ ఏదంటే జెజునమ్. సో డియోడినమ్, జెజునమ్, ఇలియం, ఇది కూడా వన్ ఇయర్ క్వశ్చన్, విచ్ ఇస్ ద లాంగెస్ట్ పార్ట్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ అని, జెజునమ్. సో యాక్చువల్లీ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, డియోడినమ్, ఇంకా స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ లో విచ్ ఇస్ ద లెంతియెస్ట్ అంటే స్మాల్ ఇంటెస్టైన్. ఎందుకు అంటే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వచ్చి బేస్డ్ ఆన్ ద డయామీటర్ ని బట్టి దాన్ని సపరేట్ చేశారు. స్మాల్ ఇంటెస్టైన్ కి వచ్చి చిన్న డయామీటర్ ఉంది, లార్జ్ ఇంటెస్టైన్ కి వచ్చి పెద్ద డయామీటర్ ఉంది. సో దాన్ని బట్టి అది స్ప్లిట్ చేశారు. సో ద ఓపెనింగ్ ఆఫ్ ద స్టమక్ ఇన్ టు ద డియోడినమ్ ఈస్ గార్డెడ్ బై పైలోరిక్ స్ఫింక్టర్. మనం ఇంతకు ముందే చూసాం పైలోరిక్ స్ఫింక్టర్. ద ఇలియం ఓపెన్స్ ఇన్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. మనకి డియోడినమ్, జెజునమ్, ఇలియం, ఇలియం తర్వాత వచ్చేది లార్జ్ ఇంటెస్టైన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్, సో ఆ లార్జ్ ఇంటెస్టైన్ లో ఉండే పార్ట్స్ ఏంటంటే సీకం, కోలన్ అండ్ రెక్టమ్. సో సీకం, కోలన్ అండ్ రెక్టమ్, ఈ మూడు పార్ట్స్ కలిస్తే లార్జ్ ఇంటెస్టైన్ అవుతుంది. తర్వాత సీకమ్ ఈస్ ద స్మాల్ బ్లైండ్ సాక్ విచ్ హోస్ట్ స్మాల్ సమ్ సింబయాటిక్ మైక్రో బ్యాక్టీరియా. సో మనకి చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఆ సీకమ్ లో ఉంటుంది. సో ఎ నారో ఫింగర్ లైక్ ట్యూబులర్ ప్రొజెక్షన్ విచ్ వి ఆల్సో కాల్ ఇట్ యాస్ వర్మిఫార్మ్ అపెండిక్స్. సో దాన్నే మనం వర్మిఫార్మ్ అపెండిక్స్ అంటాం, విచ్ ఇస్ వెస్టీజియల్ ఆర్గాన్ అరైజెస్ ఫ్రమ్ ద సీకమ్. మళ్ళీ మీకు పిక్చర్ కూడా చూపిస్తాను. సో ద సీకమ్ ఓపెన్స్ ఇన్ టు కోలన్. సో నౌ ద కోలన్ ఈస్ డివైడెడ్ ఇన్ టు త్రీ పార్ట్స్, అసెండింగ్ కోలన్, ట్రాన్స్వర్స్ కోలన్ అండ్ డిసెండింగ్ పార్ట్. మళ్ళీ డిసెండింగ్ పార్ట్ ఓపెన్స్ ఇన్ టు రెక్టమ్, ఫైనల్లీ ఇట్ ఓపెన్స్ త్రూ ఏనస్. సో ఇప్పటిదాకా మనం చూసింది వచ్చి ఒక ఓవర్ వ్యూ. సో ఇప్పుడు మళ్ళీ ఈ పిక్చర్లోకి చూసినట్టయితే సో ఫార్ మనం మౌత్, తర్వాత బకల్ క్యావిటీ, తర్వాత ఫారింగ్స్, తర్వాత ఈసోఫాగస్, తర్వాత స్టమక్లో త్రీ పార్ట్స్, కార్డియాక్, ఫండస్, పైలోరస్. సో ఇక్కడ వచ్చి గ్యాస్ట్రో ఈసోఫాజియల్ స్ఫింక్టర్ ఉంటుంది, ఇక్కడ వచ్చి పైలోరిక్ స్ఫింక్టర్ ఉంటుంది, తర్వాత కంటిన్యూవేషన్ స్మాల్ ఇంటెస్టైన్, డియోడినమ్, జెజునమ్, తర్వాత ఇలియం. ఈ మూడిట్లో జెజునమ్ వచ్చి లాంగెస్ట్ పార్ట్, దాని తర్వాత సీకమ్, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ కంటిన్యూ అవుతుంది, ఇదే సీకమ్. సో దిస్ విచ్ ఇస్ అ బ్లైండ్ సాక్, ఇది అపెండిక్స్, వర్మిఫార్మ్ అపెండిక్స్. ఈ సీకమ్ తర్వాత మనకి వచ్చే ఈ వర్మిఫార్మ్ అపెండిక్స్ లో కూడా కొన్ని సింబయాటిక్ బ్యాక్టీరియా ఉంటుంది, ఈవెన్ ఈ సీకమ్ లో కూడా సింబయాటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఎందుకు ఇది బ్లైండ్ సాక్ అన్నారంటే ఇక్కడ కానీ ఇక్కడ ఓన్లీ ఏ కంటిన్యూషన్ లేదు, జస్ట్ ఒక బ్లైండ్ గా ఉంది, ఇక్కడ ఏం కంటిన్యూషన్ లేదు కాబట్టి. దాని తర్వాత అసెండింగ్ కోలన్, ట్రాన్స్వర్స్ కోలన్, డిసెండింగ్ కోలన్, సిగ్మాయిడ్ కోలన్, రెక్టమ్. సో ఈ మూడు సీకమ్, కోలన్ అండ్ ఏనస్, సీకమ్, కోలన్ అండ్ రెక్టమ్, ఈ మూడు కలిసి లార్జ్ ఇంటెస్టైన్ అన్నమాట. సో ఇది ఓవర్ వ్యూ. సో ఇది వర్మిఫార్మ్ అపెండిక్స్ వచ్చి వెస్టీజియల్, మనకి అపెండిసైటిస్ అంటాం, అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అపెండిక్స్. ఏదైనా ఫుడ్ బై మిస్టేక్ గా దీంట్ లోపలికి వెళ్ళి ట్రాప్ అయిపోతే అది లోపల వాచిపోతుంది, దాన్ని వర్మిఫార్మ్ అపెండిక్స్ అంటాం. సో అపెండిసైటిస్ అలా జరిగినప్పుడు మనకి 24 గంటలు కడుపు నొప్పి వస్తుంది, 24 అవర్స్ లో కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది. అప్పుడు కానీ డయాగ్నోస్ చేస్తే ఈ వర్మిఫార్మ్ అపెండిక్స్ ని తీసేస్తారు, దాన్నే అపెండెక్టమీ అంటారు. ఎక్టమీ అంటే రిమూవల్, అపెండెక్టమీ రిమూవల్ ఆఫ్ అపెండిక్స్. సో ఇక్కడ దాకా చూసింది వచ్చి ఓవర్ వ్యూ మాత్రమే. సో ఈరోజు మనం ఈ వాల్ కంప్లీట్ చేసి ముగించేద్దాం. సో యాక్చువల్లీ వాల్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్,
మన ఎలిమెంటరీ కెనాల్ మౌత్ నుంచి ఏనస్ వరకు వాల్ ఆ గోడ భాగం ఏదై ఉంటుందో కొన్ని లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ గురించి మనం దీంట్లో చూద్దాం. సో ద వాల్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్స్ ఫ్రమ్ ఈసోఫాగస్ టు రెక్టమ్ పొసెస్ ఫోర్ లేయర్స్. అదే సీరోజా, మస్కులారిస్, సబ్ మ్యూకోసా అండ్ మ్యూకోసా. సీరోజా వచ్చి ఔటర్ లేయర్. తర్వాత మస్కులారిస్, సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఈస్ మేడప్ ఆఫ్ స్మూత్ మజిల్ విచ్ ఈస్ నాన్ స్ట్రయేటెడ్, దాని మీద లైన్స్ కన్ఫ్యూ. సో నాన్ స్ట్రయేటెడ్ ఇన్వాలంటరీ మజిల్. సో ఇది మస్కులారిస్ లేయర్. దాని తర్వాత సబ్ మ్యూకోసా, తర్వాత మ్యూకోసా. ఈ మ్యూకోసా లేయర్ వచ్చి ఎక్కువ అమౌంట్ ఆఫ్ మ్యూకస్ని సెక్రీట్ చేస్తూనే ఉండాలి, అప్పుడే మనకి జిఐటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఇది లోపల ఉంటుంది. సో సీరోజా ఇస్ ద ఔటర్ మోస్ట్ లేయర్ అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ థిన్ మీసోథీలియల్ సెల్స్. సో సీరోజా వచ్చి మీసోథీలియల్ సెల్స్ ద్వారా మేడప్ అయింది, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎపిథీలియం ఆఫ్ విజరల్ ఆర్గాన్స్. విజరల్ ఆర్గాన్స్ అంటే అర్థం ఇంటర్నల్ ఆర్గాన్స్ విత్ సమ్ కనెక్టివ్ టిష్యూస్. మస్కులారిస్ ఈస్ ఫార్మ్డ్ బై స్మూత్ మజిల్స్. సో స్మూత్ మజిల్స్ అంటే ఏంటి? నాన్ స్ట్రయేటెడ్ ఇన్వాలంటరీ మజిల్స్, యూజువల్లీ అరేంజ్డ్ ఇన్ టు ఇన్నర్ సర్క్యులర్ అండ్ ఔటర్ లాంగిట్యూడినల్. లోపలికేమో సర్క్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది, అంటే ఒక పెన్సిల్కి కానీ మన రబ్బర్ బ్యాండ్స్ వేస్తూ ఉంటే ఎలా ఉంటుంది, సర్కిల్స్ లాగా అలా ఉంటుంది లోపలికి. బయట ఏమో అదే రబ్బర్ బ్యాండ్స్ బయట మనము ఈ టూత్ పిక్స్ అన్ని అరేంజ్ చేస్తే ఎట్టుంటుంది, అది సిలిండ్రికల్ అరేంజ్మెంట్. సో ఇన్నర్ సర్క్యులర్ ఔటర్ లాంగిట్యూడినల్ లేయర్. అండ్ ఆబ్లిక్ మజిల్ లేయర్ మే బి ప్రెసెంట్ ఇన్ సమ్ రీజన్స్. ఓ ఇది చాలా ఇంపార్టెంట్ నీట్కి, ఇన్నర్ సర్క్యులర్ అండ్ ఔటర్ లాంగిట్యూడినల్. కొన్నిసార్లు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఔటర్ సర్క్యులర్ ఇన్నర్ లాంగిట్యూడినల్ అని కూడా ఇస్తారు, ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ద సబ్ మ్యూకోసల్ లేయర్ ఈస్ ఫార్మ్డ్ బై లూజ్ కనెక్టివ్ టిష్యూ. సో ఇది సబ్ మ్యూకోసా. సో ఈ సబ్ మ్యూకోసాలో నుంచే మనకి నర్వ్స్, బ్లడ్ వెసల్స్, లింఫ్ వెసల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా డియోడినంలోకి వచ్చేసరికి డియోడినల్ గ్లాండ్స్ కూడా ఉంటాయి ఈ సబ్ మ్యూకోసాలో. సో ఈ సబ్ మ్యూకోసా ఎందుకు లూజ్గా ఉంటుందంటే వాటిలో నర్వ్స్, బ్లడ్ వెసల్స్, ఇంకా లింఫాటిక్ వెసల్స్ ఉంటాయి కాబట్టి. సో విఏఎన్ వ్యాన్ అని గుర్తుపెట్టుకోండి, వెయిన్స్, ఆర్టరీ, నర్వ్. సో కంటైనింగ్ ద నర్వ్స్, బ్లడ్ అండ్ లింఫాటిక్ వెసల్స్ ఇన్ డియోడినమ్, ద గ్లాండ్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ సబ్ మ్యూకోసా. ద ఇన్నర్ మోస్ట్ లేయర్ వచ్చి విచ్ లైనింగ్ ద ల్యూమెన్, ల్యూమెన్ అంటే ఆ ఖాళీ స్పేస్ని లైన్ చేసే ఇన్నర్ మోస్ట్ లేయరే మ్యూకోసా. సో ద లేయర్ ఫార్మ్స్ ద ఇర్రెగ్యులర్ ఫోల్డింగ్స్, దాన్ని రూగే అన్నాం. స్టమక్లో ఉంటే స్టమక్లో ఇర్రెగ్యులర్ ఫోల్డింగ్స్ ఉంటుంది, ఈ ఫోల్డింగ్స్ ఉండడం బట్టే స్టమక్ స్ట్రెచ్ అవుతుంది, తర్వాత మళ్ళీ రిట్రాక్ట్ అయిపోతుంది. అండ్ స్మాల్ ఫింగర్ లైక్ ఫోల్డింగ్స్ కాల్డ్ విల్లై ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. ఈ ఇన్నర్ మోస్ట్ లేయర్గా ఉండే మ్యూకోసా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా మాడిఫై అవుతుంది. స్టమక్ దగ్గరేమో మనకి రూగేగా మాడిఫై అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్లో విల్లైగా మాడిఫై అవుతుంది. ద సెల్స్ లైనింగ్ ద విల్లై ప్రొడ్యూస్ ద న్యూమరస్ మైక్రోస్కోపిక్ బ్రష్ లైక్ బార్డర్స్. మళ్ళీ ఆ విల్లై పైన ఇంకో విల్లై ఉంటుంది, దాన్నే మైక్రో విల్లై అంటాం. సో గివింగ్ ఏ బ్రష్ బార్డర్ లైక్ అపియరెన్స్. సో ఈ మైక్రో విల్లై ఉండబట్టే మనకి అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో దీస్ మోడిఫికేషన్స్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఎనార్మస్లీ. సో దీనివల్ల సర్ఫేస్ ఏరియా అనేది చాలా పెరిగిపోయింది. సో విల్లై ఆర్ సప్లైడ్ విత్ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ అండ్ లార్జ్ లింఫాటిక్ వెసల్స్ కాల్డ్ లాక్టియల్స్. ఇవి లాక్టియల్స్, ఇవి వచ్చి స్మాల్ ఇంటెస్టైన్లో మాత్రమే ఉంటుంది, ఎందుకంటే త్రూ ఈ లాక్టియల్స్ ద్వారా మనకి ఫ్యాట్ అనేది అబ్జార్బ్ అయిపోతుంది. ఇవి వచ్చి వన్ టైప్ ఆఫ్ లింఫాటిక్ వెసల్స్, ఈ లాక్టియల్స్ అనేవి ఇవి ఈ విల్లైలో ఉంటాయి స్మాల్ ఇంటెస్టైన్లో. సో మ్యూకోసల్ ఎపిథీలియం హ్యాస్ గ్లోబ్లెట్ సెల్స్. మనకి ఇన్నర్లో ఉండే ఈ మ్యూకోసా లేయర్లో గ్లోబ్లెట్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ వచ్చి ఎలా ఉంటాయంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గెలిస్తే మనకు కప్ ఇస్తారు కదా, ఆ కప్పు ఆ కప్ షేప్ వచ్చి గ్లోబ్లెట్ అంటారు. ఆ సెల్స్ వచ్చి ఆ షేప్లోకి ఉంటుంది, ఆ గ్లోబ్లెట్ సెల్సే మనకి మ్యూకస్ అనేది సెక్రీట్ చేస్తుంది. సెల్ మ్యూకస్ దేనికి అంటే లూబ్రికేషన్ కోసం. సో మ్యూకోసా ఆల్సో ఫార్మ్స్ ద గ్లాండ్స్ ఇన్ ద స్టమక్. అవి ఏం గ్లాండ్స్ అంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అండ్ క్రిప్స్ ఇన్ బిట్వీన్ ద బేస్ ఆఫ్ విల్లై ఇన్ ద ఇంటెస్టైన్, దాన్ని క్రిప్స్ ఆఫ్ లీబర్కున్ అన్నాం. సో ఈ కింద ఈ విల్లై ఉంది కదా, ఈ విల్లై మధ్యలో గ్లాండ్స్ ఉంటాయి, ఆ గ్లాండ్స్నే మనం క్రిప్స్ అన్నాం. ఆ క్రిప్స్నే ఏమంటామంటే క్రిప్స్ ఆఫ్ లీబర్కున్ దానికి ఒక పేరు, అంటే ఇది వచ్చి ఆ సైంటిస్ట్ పేరు.
all the four layers show modifications in different parts of the elementary canal. ఒక్కొక్క లేయరు ఒక్కొక్క దాన్ని బట్టి మోడిఫై అయి ఉంటుంది కానీ బేసిక్ గా అన్నిట్లోనే ఈ ఫోర్ లేయర్స్ ఉంటుంది ఇంకొకసారి చూస్తే సో ద వాల్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ ఒక్క సెకండ్ నేను చార్జ్ ఆన్ సో ఇప్పుడు వన్స్ అగైన్ చూద్దాం The wall of elementary canal lo ee outer layer pere serosa tarvata ee rendu ee kanipiche pink color ee blue color vachi muscularis layer outer longitudinal inner circular okay outer longitudinal inner circular idu gurtu pettukovali dan tarvata vachede mucosa sorry submucosa ee submucosa okkokka organ lo okkokka laga modify ayi untundi ఈ సబ్మ్యూకోజా డియోడినంలో వచ్చి డియోడినల్ గ్లాన్స్ ఉంటుంది ఎందుకు ఈ సబ్మ్యూకోజా లూజ్గా ఉంటుంది అంటే బ్లడ్ వెసల్స్ ఆర్టరీస్ వెయిన్స్ లింఫాటిక్ లింఫాటిక్ నర్వ్స్ ఇవన్నీ ఈ సబ్మ్యూకోజా లేయర్లో ఉంటుంది కాబట్టి దాని తర్వాత చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది డియోడినల్ గ్లాన్స్ డియోడినల్ గ్లాన్స్ ఉండేది సబ్మ్యూకోజాలో తర్వాతకు వస్తే ఈ మ్యూకోజా మ్యూకోజా లేయర్ వచ్చి వెరీ ఇన్నర్ లేయర్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ And it also lines this lumen. It is దీని lumen అంటాం ఈ స్పేస్ ని. ఈ స్పేస్ ని లైన్ అప్ చేసేది ఈ మ్యూకోజా లేయర్. ఈ మ్యూకోజా లేయర్ కూడా ఒక్కొక్క ఆర్గాన్ లో ఒక్కొక్కలా ఉంటుంది. స్టమక్ లోకి వచ్చేసరికి చాలా ఫోల్డింగ్స్ ఉంటాయి అది రూగే అంటాం. అదే స్మాల్ ఇంటెస్టైన్ లోకి వచ్చి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇలా ఉంటుంది. దాన్ని విల్లై. మళ్ళీ ఆ విల్లై పైనే ఇంకొక విల్లై ఉంటుంది. దాన్ని మైక్రో విల్లై. ఇవన్నీ ఎందుకంటే అబ్జార్ప్షన్ కి సర్ఫేస్ ఏరియా పెంచడం కోసం దాని తర్వాత మనకి ఇంటెస్టైన్ లో వచ్చేసరికి ఈ రెండు విల్లై మధ్యలో కొన్ని గ్లాన్స్ ఉంటాయి వాటిని క్రిప్స్ అంటాం సో దానికి ఇంకో పేరు వచ్చి క్రిప్స్ ఆఫ్ లీబర్కుల్ మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్ లోకి వచ్చేసరికి ఈ విల్లై లోపల కొన్ని లింఫాటిక్ వెసల్స్ ఉంటాయి దాన్ని లాక్టియల్స్ అంటారు ఎందుకంటే అది ఫ్యాట్ అబ్జార్ప్షన్ కి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది టోటల్ గా వాల్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ సో ఈ రోజుకి ఇక్కడ వరకు చాలు మీకు ఎవరికైనా ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి క్లారిఫై చేస్తాను నో మ్యామ్ జ్యోతి టాపిక్ క్లియర్ గా ఉందా yes ma'am హేమ నీకు yes ma'am లక్ష్మి నీకు హలో హలో లక్ష్మి ఉన్నావా వినపడలేదు అనుకుంటా ఓకే మీ ఇద్దరు క్లియర్ గా ఉన్నారు కదా yes ma'am ఓకే ఓకే రేపు మనం డైజెస్టివ్ గ్లాన్స్ గురించి చూద్దాం ఓన్లీ డైజెస్టివ్ గ్లాన్స్ గురించి క్లియర్ గా ఓకేనా మీకు మధ్యలో కానీ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు గ్రూప్ లో పోస్ట్ చేయండి లేదా ఇండివిజువల్ గా పోస్ట్ చేసినా పర్లేదు ఓకే నేను మళ్ళీ రేపు స్టార్ట్ చేస్తాను క్లాస్ సేమ్ ఇదే టైం కి బై మ్యామ్ థాంక్యూ మ్యామ్ బై హేమ బై జ్యోతి థాంక్యూ మ్యామ్ బై బై